నమస్తే. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో 17వ లోక్సభ తొలి సమావేశాలు నేడు మొదలు కాబోతున్నాయి. ఈ తొలి సమావేశాలకి ముందుగా అఖిలపక్ష భేటీ జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన. సో ఈ అఖిలపక్ష భేటీలో ముఖ్యంగా ఒక దేశం ఒకేసారి ఎన్నికలు అనేటటువంటి నినాదం, ఇక మహిళా బిల్లుకి మోక్షం కలిగించాలి అంటూ అన్ని పార్టీలు తీసుకుంటున్నటువంటి నిర్ణయం, అన్నిటికంటే ముఖ్యంగా గత లోక్సభ సమావేశాలలో గత గడిచినటువంటి ఒక 2-3 లోక్సభ సమావేశాలలో అర్థవంతమైన చర్చలు జరగకుండా మరీ ముఖ్యంగా సభా సమయం వృధా అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి అన్న దాని మీద నిన్న జరిగినటువంటి అఖిలపక్షం ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. సో దానికి ఒక చట్టాన్ని కూడా రూపొందించాలంటూ చేసినటువంటి ప్రతిపాదనలు, సో వీటన్నిటి మీద చర్చిద్దాం. ఇక నీతి ఆయోగ్ సంబంధించి రీసెంట్గా జరిగినటువంటి కౌన్సిల్ భేటీ మీద కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ఈ కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి ప్రముఖ పాత్రికేయులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మణ్ గారు మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు. అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ గారు కూడా మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండి. సరే, ముందుగా లక్ష్మణ్ గారు, మనకు జరిగినటువంటి ఈ అఖిలపక్ష భేటీ ఎలా అర్థం చేసుకోవచ్చు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ విభజన హామీల నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఈ ప్రత్యేక తరగతి హోదా అనే అంశాన్ని పదే పదే మేము అడుగుతూనే ఉంటాం వారు ఇచ్చే వరకు అని చెప్పని, కానీ కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా పీయూష్ గోయల్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా అది ఒక గతించిన అంశమే. ప్యాకేజీకి సంబంధించి మీకు ఏం రావాలో, మీకు ఏం కావాలో స్పష్టంగా అడగండి అంటూ చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం. సో ఈ మొత్తం మీద అఖిలపక్ష సమావేశం, నీతి ఆయోగ్ వాటి మీద మీ కామెంట్స్ ఏంటి లక్ష్మణ్ గారు? ఇప్పుడు అఖిలపక్ష సమావేశం అన్నది అది ఆనవాయితీ. అది పార్లమెంటు సెషన్స్ ముందయ్యే ముందు అయితే సభానాయకుడు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఎంతవరకు బిజినెస్ రూల్స్ను వీళ్ళు పాటిస్తారు అన్నది అఖిలపక్ష సమావేశంలో కూర్చున్నప్పుడేమో ఇప్పుడు చూసాం కదా ఏకగ్రీవంగా తీర్మానించారు అంటే సభను సంప్రదాయబద్ధంగా నడపాలి, సమస్యల మీదనే చర్చ జరపాలి, వాటి మీదనే తీర్మానాలు రావాలి, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడుకుంటారు. కానీ తీరా పార్లమెంటు స్టార్ట్ అయిన తర్వాత రాజకీయాలు మొదలవుతాయి. అక్కడ మనం అఖిలపక్షంలో కూర్చున్నప్పుడు ఒక డిసిప్లైన్గా ఉండాలి, క్రమశిక్షణంగా సభ జరపాలని నిర్ణయించాము అన్నది ప్రతిపక్ష పార్టీలు ఏమైనా గుర్తుపెట్టుకుంటాయా అంటే మరి 30 ఏళ్ళ నా జర్నలిజం అనుభవంలో ఎక్కడ గుర్తుపెట్టుకొని ఆ డిసిప్లైన్గా జరిపారు అని కనపడదు. ఖచ్చితంగా అనవసర విషయాలకు లేకపోతే రాజకీయ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకోనో అంటే వ్యక్తిగతంగా ప్రయోజనాలు దృష్టి పెట్టుకోను అవతలను డ్యామేజ్ చేయాలని అక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ నియమ నిబంధనలు ఉన్నాయి పార్లమెంటులో. స్పీకర్ క్లియర్గా అందరి యొక్క పార్లమెంటు సభ్యులకి ఆ నియమ నిబంధనలు పుస్తకాన్ని ఇస్తారు, అందరు దాన్ని చదువుకుంటారు. చదువుకుంటే కొంతమంది చదువుకోకపోవచ్చేమో అది వదిలేదు, కానీ పుస్తకం అయితే ఇస్తారు. ఆ నియమ నిబంధనలు పాటించాలని ఎంతమందికి అక్కడ ఉన్నది, అసలు అవి నిజంగానే వాళ్ళని అవగాహన చేసుకుంటున్నారా? ఇప్పుడు వెల్ దాటితే ఏమి చర్యలు తీసుకోవాలో స్పీకర్ కొన్ని అధికారాలు ఉన్నాయి. వెల్ దాటకూడదు అంటారు, స్పీకర్ చెప్తున్నా కూడా వెల్ దాడతారు, పేపర్లు చించి ముఖాన కొడతారు, ఇంకా మైకులు విరగొడతారు. అంటే ఈ యొక్క కల్చర్ ఏదైతే ఉందో మనకిక్కడ దానివల్ల సభా సమయం వృధా అవుతున్నది, లక్షల డబ్బులు వాళ్ళ మీద ప్రజల యొక్క సొమ్ము ఖర్చు పెడుతున్నాము. ఆ విషయాన్ని గుర్తుంచుకొని వాళ్ళు నిజంగా వాళ్ళ యొక్క ఒక పార్లమెంట్ సభ్యుడు ఆయన కాన్షియన్స్లో ఉన్న సమస్యల్ని ఎన్ని ప్రస్తావన చేస్తున్నాడు, ఎన్నిటికి సమాధానాలు వస్తున్నాయి అని మనం మీద ఇండివిజువల్గా తీసుకొని పరిశీలన చేస్తే మాత్రము ఎక్కువగా కనిపించనే కనిపించరు ఎవరు కూడా. ప్రజా సమస్యల మీద కంటే కూడా వాళ్ళ యొక్క పార్టీ రాజకీయాలకు వేదికగా వాడుకుంటున్నటువంటి సంప్రదాయంగా చెప్పుకోవచ్చు. సాయికృష్ణ గారు, సో పార్టీ పరంగా నిన్న జరిగినటువంటి అఖిలపక్ష సమావేశాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఒకటేంటంటే, సరే
ప్రతి లోక్సభ సమావేశాలకు ముందు ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ అఖిలపక్ష భేటీ జరగటం, దీంట్లో అన్ని పార్టీలు యునానిమస్గా ఈసారి సభను చాలా అర్థవంతంగా నడిపిద్దాము, నడిపించడంలో మేము భాగస్వాములు అవుతాం, మీకు తోడ్పాటు ఇస్తామని చెప్పడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఆ సమయానికి వచ్చేటప్పటికీ ప్రతి పొలిటికల్ పార్టీ కూడా, బికాస్ మెంబర్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ లోక్సభ, ఆబ్వియస్గా పొలిటికల్ స్టేక్స్ తీసుకోవడానికే ట్రై చేస్తారు. అయితే ఈ పొలిటికల్ స్టేక్స్ తీసుకునే ప్రాసెస్లో ఏం చేస్తారంటే, గతాన్ని తవ్వడం, వ్యక్తిగతంగా ఒకరినొకళ్ళు దూషించుకోవడం, సాధ్యమైనంతవరకు ప్రజల దృష్టిలో ఎదురు పార్టీ సభ్యులు చేస్తుంది తప్పు, ఎదుటి పార్టీ చేస్తుంది తప్పు, అధికార పార్టీ చేస్తుంది తప్పు అని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించే ప్రాసెస్లో ఈ గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కొత్తగా ఎన్నికైన సభ్యులు లేదా అనుభవం కలిగిన సభ్యులు, ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు సభా సాంప్రదాయాలు నియమ నిబంధనలకు సంబంధించిన ఇచ్చినటువంటి ఆ బుక్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయటం, ఎందుకంటే వీళ్ళు మొదటి రోజున ప్రమాణం చేస్తారు సభా సాంప్రదాయాలకు సభా నియమాలకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నానని దైవసాక్షిగాను లేకపోతే అంతరాత్మ ప్రమోదంగా సాక్షి ప్రమాణం చేస్తున్నారు. ఇంకా ఆ ప్రమాణాన్ని కూడా నిలబెట్టుకోవాలంటైతే, ప్రజాస్వామ్యంలో చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోనట్టయితే వాళ్ళు ఏ పార్టీ రాజకీయ నాయకులో మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, సభా సాంప్రదాయాలకి విరుద్ధంగా వ్యవహరించిన వాళ్ళ మీద తక్షణం చర్య తీసుకోవడంతో పాటు వాళ్ళకి రావాల్సినటువంటి ఆ రోజు జీతభత్యాలను నిలిపివేయాలి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చినట్టయితే కొంతవరకు అన్నా ఇది కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది, లేదా ఇమీడియట్ యాక్షన్ ఉండాలి. ఇది స్పీకర్ వ్యవస్థ తనకున్నటువంటి విచక్షణ, ఎందుకంటే స్పీకర్ వ్యవస్థకు ఉన్నదన్నీ విచక్షణాధికారాలే, ఈ విచక్షణాధికారాలను ఖచ్చితంగా ఉపయోగించుకున్న రోజున ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో సభని స్టాల్ చేయటం, దాన్ని కొంచెం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇంకొక విమర్శ కూడా వస్తుంది, మనం చూస్తే ప్రతిపక్షాల వాయిస్ని సభలో వినిపించడానికి కావాల్సినంత సమయాన్ని ప్రభుత్వం కేటాయించట్లేదు. సో ప్రతిపక్షాలు అంటే అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళకి వాళ్ళ సమస్యలను వినిపించేటటువంటి సమయాన్ని ఇవ్వాల్సినటువంటి గురుతర బాధ్యత కూడా గౌరవ సభ మీద ఉంటుంది. సో దీన్ని ప్రభుత్వాలు గుర్తిస్తాయని భావించవచ్చా? అంటే ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలి అనేది ప్రోరాటా బేసిస్ మీద డిఫైడ్ అయి ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది, ఒక పార్టీకి ఉన్నంత సభ్యుల సంఖ్యను బట్టి జరుగుతున్నటువంటి సభా సమయాన్ని బట్టి దామాషా పద్ధతిలో ఆ సమయాన్ని వాళ్ళకి ఇస్తారు. ఆ పార్టీకి సంబంధించి ఆ సమయం లోపల ఎంతమంది సభ్యుల చేత మాట్లాడించుకోవాలి, ఏ అంశాలను లేవనెత్తాలి అనేది ఆయా పార్టీల వ్యక్తిగత నిర్ణయం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే సభా సమయాన్ని స్పీకర్ ఇవ్వట్లేదు, ప్రభుత్వం ఇవ్వలేదు అనేటువంటి మాటని నేను విభేదిస్తున్నాను. కారణం ఏంటంటే నియమ నిబంధనల ప్రకారము దీనికన్నా ముందు బీఏసీలో ఒకటి జరుగుతుంది, ఈ బీఏసీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీలో డిసైడ్ అవుతుంది ఏ పార్టీకి ఎంత సమయం వస్తుంది. విడిగా ఆయా పక్షాల లోక్సభ సభ్యుల సమావేశంలో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏ సభ్యుల చేత ఏ అంశాలను ప్రస్తావించబోయాలి ఇచ్చిన సమయంలో అనేది వాళ్ళు డిసైడ్ అయిపోతుంది. నేనేమంటున్నానంటే ఇచ్చిన సమయం లోపల అనుకున్నటువంటి సమస్యలు అంశాలని ప్రస్తావన చేసినట్టయితే సమయం సద్వినియోగం అవుతుంది, ఇచ్చిన సమయం లోపల సభని ఉద్రేకపరచడానికో వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి సభా సమయాన్ని హరించడానికో చేసినట్టయితే అంశాలు ప్రస్తావించడానికి సమయం రాదు. అంటే ఇక్కడ ప్రభుత్వం ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఎన్ని రోజులు సభ జరగాలి అని నిర్ణయించేది ప్రభుత్వం, సో ఎంతమందికి అవకాశం ఇవ్వాలి అనేది స్పీకర్ వ్యవస్థ. సో ఈ రెండు సమన్వయంలో ఉన్నప్పుడే ప్రజా సమస్యలని ధీటుగా మనం ప్రశ్నించడానికి అక్కడ లేవనెత్తడానికి అవకాశం అనేది కలుగుతుంది. సో ఇక్కడ సమిష్టి బాధ్యత అటు ప్రతిపక్షాలది, ప్రభుత్వానిది, స్పీకర్ వ్యవస్థది, కాదంటారా? ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయినా ప్రతిపక్షము లేదా ఇతర పక్షాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీనిలో బాధ్యత వహించేటువంటి పార్టీలే, అదే స్టేక్ హోల్డర్స్ ఇవన్నీ కూడా. అయితే ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కువగా ప్రతిపక్షం నుంచి ఇతర పక్షాల నుంచి రావాలి, ఎందుకంటే సభలో సభని స్టాల్ చేయటం కానీ లేదా సభలో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల కారణం అవడానికి కానీ సాధ్యమైనంత వరకు అధికార పక్షం అటువంటి ప్రయత్నం చేయదు, ఎందుకంటే అధికార పక్షము తాను తీసుకునేటువంటి ప్రజోపయోగ నిర్ణయాలని ప్రజల్లోకి బలంగా వెళ్ళడానికి ఒక వేదికగా దాన్ని ఉపయోగించుకుంటుంది. అదే ప్రతిపక్షం ఏం చేస్తుందంటే అధికార పక్షాన్ని దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలనేటువంటి అంశానికి మాత్రమే పరిమితం అవుతున్నటువంటి దాని దృష్టాంతాలు మనం చూస్తున్నాం. అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సభా సమయాన్ని హరించేటువంటి ప్రయత్నాలే చేస్తారు. కాబట్టి ఇదమిద్దంగా అందరికీ దీనిలో భాగస్వామ్యం ఉంది. విచక్షణగా వ్యవహరించాల్సినటువంటి అన్ని రాజకీయ పక్షాలు కోట్ల ప్రజాధనాన్ని ఈరోజు మనం అక్కడ ఖర్చు పెడుతూ
ప్రతి పన్నులు కడుతున్నటువంటి ప్రతి రూపాయి కూడా మనం సభా సమయం కోసం కోట్ల రూపాయల్లో ఖర్చు పెడుతున్నప్పుడు ప్రజలకు సభ ద్వారా మనం సరైనటువంటి పాలన అందించాలి, అందించే పాలనలో మనం సరైన భాగస్వామ్యం కావాలని ప్రతిపక్షాలు, అలాగే సరైనటువంటి సూచనలు ఇవ్వాలని ఇతర పక్షాలు, ప్రజల సేవకు కట్టుబడ్డాము, ప్రజలకు అర్థవంతమైన పాలన ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో, ఈరోజు ఒక శ్రేష్ఠ భారత్ని, వికాసవంతమైనటువంటి భారత్ని 2022 సంవత్సరానికి తీర్చిదిద్దేటువంటి బాధ్యతలో మిగతా పక్షాలు కూడా చేయూతనివ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ రాబోయే 4 సంవత్సరాలు భారతదేశానికి అత్యంత కీలకమైన సమయం. భారతదేశం ప్రపంచ దేశాల్లో 2వ స్థానంలోకి వెళ్ళేటువంటి ఒక సువర్ణ అవకాశం. కాబట్టి దీనిలో పాల్గొనేటువంటి ప్రతి సభ్యుడు తన చేయూతనిచ్చినట్టయితే దేశ ప్రగతికి, ఈ తరంలో ఉన్నటువంటి సభ్యులకి దేశ ప్రగతికి చేయూతనిచ్చినటువంటి ఒక మహా అదృష్టం, మహాభాగ్యం ఈరోజు కలుగుతుందని స్పష్టంగా చెప్పారు. లక్ష్మణ్ గారు, ఈరోజు సాయికృష్ణ గారు చెప్తున్నట్టుగా ఉద్దేశాలు మంచివే, ప్రధాని మోదీ గారు ఒక దూరదృష్టితోటి ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని అందరూ స్వాగతిస్తూనే ఉన్నారు, కానీ దశాబ్దాల తరబడి పార్టీలకు అతీతంగా అందరూ ప్రస్తావిస్తూనే ఉన్నారు మహిళా బిల్లు కావాలి అంటుంది, కానీ పార్లమెంట్లు జరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు 17వ పార్లమెంటుకు వచ్చాం, అయినా ఈసారైనా మహిళా బిల్లుకు ఒక మోక్షం లభిస్తుంది అని మనం భావించవచ్చా? అంటే ఇటువంటి బిల్లులకి, మహిళా బిల్లు లాంటి బిల్లుకి, అందులో ప్రధానమైనటువంటి బిల్లుగా మహిళా బిల్లు లాంటి బిల్లులు ఈసారైనా సభ ముందుకు వచ్చి ఆమోదం పొందే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఇక్కడ రాజకీయ పార్టీలకు, అంటే పార్టీ యొక్క అధ్యక్షులు, ఆ పార్టీలు నడిపే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా రాజకీయ వ్యూహాలు, ఓట్ బ్యాంకుల గురించి ఆలోచించడాలు, ఎలా అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలి, బదనాం చేయాలి, ఏదో చిన్న ఇష్యూ దొరికితే దాన్ని పట్టుకొని హైలైట్ చేయటం, ఈ గేమింగ్లో వీళ్ళు అసలు చిత్తశుద్ధి అన్నది. మహిళా బిల్లు తీసుకొచ్చారు, ఎంతకాలమైంది? మరి అన్ని పార్టీలకు చిత్తశుద్ధి అక్కడ ఉన్నప్పుడు అసలు ఇంతకాలం అవసరమా? ముందు ఆ పార్టీలు పార్టీలో చర్చించుకొని ఎస్ మహిళా బిల్లుకు మేము సమర్థిస్తాము పార్లమెంటులో, లేకపోతే రాజ్య, అంటే పార్లమెంట్లో అంటే లోక్సభ రాజ్యసభలో రెండిట్లో కూడా మేము సమర్థిస్తాము అనేటువంటి నిర్ణయాలు తీసుకొని అక్కడ ఆమోదించడానికి అయి ఏం చెప్పాలనో, లేకపోతే అమెండ్మెంట్లు ఉంటాయి, అమెండ్మెంట్లు అడుగుతారు, ఇవన్నీ జరుగుతాయి, ప్రాసెస్ నడుస్తుంది. కానీ ఇక్కడ ముందు పార్టీలలో చర్చించి ఎంతమంది, ఎన్ని రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు తీసుకున్నా కూడా మేము 33% రిజర్వేషన్స్ మహిళలకి ఇవ్వాలని నిర్ణయించాము, మేము రెడీగా ఉన్నాము ఆమోదించడానికి అని చెప్పగలుగుతున్నారా? చెప్పడం లేదు. ఇక్కడ అంటే చిత్తశుద్ధి లేదు అక్కడ. వాళ్ళకి ఎంతసేపు ఉన్నాయి, అరే ఎన్నికలు వస్తున్నాయి మా రాష్ట్రంలో, ఓహో 1 సంవత్సరం ఉన్నాయి, 6 నెలలు ఉన్నాయి, లేదా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, 6 నెలలు 1 సంవత్సరం ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏమిందంటే, ఇక్కడ ఇందాక మీరు ఫస్ట్ ప్రస్తావించినట్టు వన్ ఇండియా వన్ ఎలక్షన్ అనేది ఇంప్లిమెంట్ రాగలిగితే ఈ వ్యూహాలన్నీ దెబ్బతీస్తాయి, అంటే అనవసర వ్యూహాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ పార్లమెంట్ అయిపోతూనే 1 సంవత్సరంలో ఒక అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది, అక్కడ మహిళా బిల్లు గురించి మాట్లాడితే ఆ ఎన్నికల్లో ఏం జరుగుతుందో, అది పాస్ అయిపోతే వచ్చే అంటే 1 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 33% మహిళలకు మనం సీట్లు ఇవ్వగలిగితే ఓడిపోతామేమో. అభద్రత ముందు మెయిన్ అంటే రాజకీయ పార్టీలకి మహిళలకు ఎక్కువ శాతం ఇస్తే మన వైపు మహిళలు అంత పటిష్టంగా లేరు, కార్యకర్తలు లేరు, లేకపోతే నాయకురాలు లేరు, ఖర్చు పెట్టేవాళ్ళు లేరు, మరి 33% మనం ఎదుర్కోగలుగుతామా? అవతల పార్టీ అయితే ఎదుర్కోగలుగుతుంది. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారు, ఆ వాయిదా వేయండి, లేకపోతే ఏదో కారణాలు అడ్డం పెట్టడం, ఆ బిల్లు పాస్ కాకుండా ఆపుకోవడం. ఇక్కడ రాష్ట్రాల యొక్క పరిస్థితి అది, ఆ ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా ఈ రోల్ పోషిస్తున్నాయి ఆ బిల్లును పాస్ కానికుండా. ఎందుకు, వాళ్ళకి అసెంబ్లీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైంది, పార్లమెంట్ ఎలక్షన్ ఒకసారి వస్తే 1 సంవత్సరం ముందు అసెంబ్లీలు వస్తాయి కొన్ని రాష్ట్రాల్లో, లేదా పార్లమెంట్ ఎలక్షన్. లక్ష్మణ్ గారు, ఇక్కడ ప్రజా సంఘాల నుంచి కానీ మేధావుల నుంచి కానీ వస్తున్న ఒక స్పష్టమైనటువంటి విమర్శ, ప్రభుత్వాలు అనుకుంటే బిల్లులను ఆగా మేఘాల మీద ఉదయానికి డ్రాఫ్ట్ తయారు చేసి సాయంత్రానికి సభ చేత ఆమోదింపజేసుకునేటటువంటి ఈ రోజుల్లో దశాబ్దాల తరబడి కేవలం కాలయాపన కోసం మాత్రమే దీన్ని తీసుకుంటున్నారు అన్న ఒక విమర్శ లేకపోలేదు. అదే, ఇక్కడ చిత్తశుద్ధి లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రధాన పార్టీలు ముందు కాంగ్రెస్, లేకపోతే బీజేపీ, ఈ రెండు ప్రధాన పార్టీలు దేశంలో. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి ప్రాంతీయులు పార్టీలు 3, 4, 5 కూడా ఎక్కువ లేవు. వీళ్ళందరూ కూర్చొని ఎస్ మేము రెడీ అని చెప్పి ఎందుకు చేయలేకపోతున్నారు? రాబోయే ఎలక్షన్స్లో ఎలా గెలవాలని
ఆలోచిస్తున్నారు కానీ, అంటే అప్పుడు ఓడిపోతామేమో అని ఆలోచిస్తున్నారు కానీ, ఈ ఇప్పుడు నీకు 33% మహిళలకు ప్రాబ్లం ఉంటే అవతల పార్టీకి కూడా ప్రాబ్లం వస్తుంది. అవతల పార్టీ వాళ్ళకి 4-5 పార్టీలు ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రాబ్లమే ఉంటుంది. ముందు బిల్లు పాస్ చేయండి, మహిళలను ముందుకు రానివ్వండి, వాళ్ళ శక్తి కూడా ఎదగాలి కదా, రావాలి కదా, పోని అది వదిలిపెట్టు. ఇక్కడ 33% రిజర్వేషన్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అనుకున్నప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకా బిల్లు పాస్ కాలేదు, మరి రాజకీయ పార్టీలో మహిళలకి ఎక్కువ సీట్లు ఇచ్చి వాళ్ళ లీడర్షిప్ను వీళ్ళు ఎందుకు పెంచడం లేదు? అట్లయినా అట్లా కూడా పెంచడం లేదు ఎందుకు? ఓడిపోతారేమో, అధికారం రాదేమో. కేవలం అంటే రాజకీయ పార్టీ వాళ్ళు ఏం భావిస్తారంటే అధికారమే మా లక్ష్యం, అధికారం రావాలి, దానికి ఏం ఏదైనా అడ్డుకుంటాము. రైట్, సాయికృష్ణ గారు, అంటే లక్ష్మణ్ గారు చెప్తున్నట్టుగా ప్రభుత్వం ఒక చట్టాన్ని తేవడం ఒక విధైతే, రాజకీయ పార్టీలు వారి నిర్ణయాన్ని అనేది వాళ్ళ సొంత నిర్ణయం, అది ఒక నైతిక విలువల మీద ఆధారపడి ఉంటుంది. అందరూ కూడా బయట మీడియా ముందుకు వచ్చి మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్న వాళ్ళే, కానీ ప్రాక్టికల్గా సభ ముందుకు అయితే రావట్లేదు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి, అధికారాలు మారుతున్నారు, పార్టీలు మారుతూనే ఉన్నాయి. సో దీనికి అంతటికీ కారణం లక్ష్మణ్ గారు చెప్తున్నట్టుగా దేశంలో ప్రతి సంవత్సరం ప్రతి నెల దాదాపు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఎలక్షన్స్ జరుగుతూ ఉండడం. సో వన్ ఇండియా వన్ ఎలక్షన్ అనే ఈ కాన్సెప్ట్ ఎంతవరకు దోహదం చేస్తుంది? అసలు ఈ సమావేశాల్లో అయినా, అంటే ఈ 17వ లోక్సభ టెన్యూర్ పూర్తయ్యే లోపలైనా కూడా మనకి ఇటువంటి బిల్లులకి మోక్షం లభించే అవకాశం మీకు కనిపిస్తోందా? అంటే గతంలో దీని గురించి సుప్రీంకోర్టు కూడా ఒక సూచన చేసింది. ఆ సూచన ఏంటంటే, దేశంలో ఏదో ఒక ప్రాంతంలో నిత్యం ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి వస్తే పరిపాలన అక్కడ ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎలక్షన్ ముందు 2 నెలల నుంచి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎంసీసీ అమల్లోకి వస్తే, ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత పార్టీ కొత్త పార్టీ లేదా అదే ఉన్న పార్టీ అధికారంలో కొనసాగినా కూడా ఆ నాటి వరకు కూడా పాలన మొత్తం ఆగిపోతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. తెలంగాణ ఎన్నికలకు మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే పాలన ఆగిపోవడం అంటారా, లేకంటే పాలన కమిషన్ చేతిలోకి వెళ్ళడం అంటారా? అంటే ఖచ్చితంగా నేనేం చెప్తానంటే సాధారణ పాలన ఆగిపోతుంటుంది. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి అనుమతులు ఏవి రావు సాధారణ పరిపాలన తప్ప. ఇంకా మిగతా అడ్మినిస్ట్రేటివ్ దీనికి ఏది కూడా జరిగేటువంటి అవకాశం లేదు. అంటే జరుగుతున్న ప్రాజెక్టులు, దానికి రావాల్సినటువంటి నిధులు కానివ్వండి, అట్లాంటివి ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హాల్ట్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ నేను తెలంగాణ ఎందుకు తీసుకుంటున్నానంటే, సెప్టెంబర్ 10వ తారీఖున ఆగిపోయిన పరిపాలన దాదాపుగా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ డిక్లేర్ చేసిన మే 23 తర్వాత 29వ తారీఖు అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కానీ కోడ్ ఎత్తేయలేదు. అంటే అప్పుడు కూడా కోడ్ ఉంది, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ డిక్లేర్ అంటే మీకు దాదాపుగా ఒక 6 నెలల నుంచి 9 నెలల పాటు, ఒక సంవత్సరం వేసుకోండి మీరు దాదాపు, ఇంకేంటంటే ఒక 2-3 నెలలు అటు ఇటుగా 9 నెలల పాటు ప్రజా పరిపాలన ఆగిపోయింది అక్కడ. ఇటువంటి పరిస్థితే దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మొత్తాన్ని అడ్మినిస్ట్రేటివ్ ఇది ఎక్కడ ఆగకూడదు, పరిపాలన అనేది ఆగకూడదు, సాధారణ తీసుకునేటువంటి నిర్ణయాలు ఆగకూడదు, జరుగుతున్న ప్రాజెక్టులకు నిధుల సమీకరణ కానీ నిధుల విడుదల కానీ ఆగకూడదు. నిరంతరం మన క్షణంతో ఆ నిమిషంతో పోటీ పడితే తప్పితే ప్రపంచంలో మనం ముందుకెళ్ళలేము. కాబట్టి ఒకేసారి ఎన్నికలు పెట్టడానికి ఉన్న అవకాశాలను పరిశీలించమని సుప్రీంకోర్టు ఒకసారి ఒక చిన్న సూచన చేసింది. దాని మీద కొన్ని రాజకీయ పక్షాలతో ఎలక్షన్ కమిషన్ అనేక సార్లు చర్చలు జరిపింది. కొన్ని పక్షాలు విభేదించాయి, కొన్ని పక్షాలు అంగీకరించాయి. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు మేము 3 అంశాల్లో చాలా స్పష్టంగా ఉన్నాం. ఈ దేశంలో ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం. ఈ దేశంలో ప్రజలందరూ ఒకళ్ళుగానే ట్రీట్ చేయబడాలి. అధిక సంఖ్యాకులు, అల్పసంఖ్యాకులు అనేటువంటి భేదం ఉండకూడదు. అలాగే ఒకే చట్టం ఈ దేశంలో ఉండాలి. రకరకాలైన చట్టాలు, రకరకాలైన మతాల పేరుతో చట్టాలు ఉండకూడదు. దేశం ఒకటి కాబట్టి ఒకే చట్టం ఉండాలి. దీంతోపాటు సంబంధించిన చట్టాలు కూడా అన్నీ మేము చేసేటువంటివి ఎలక్షన్కి సంబంధించినంత వరకు కూడా ఒకే దేశం, ఒకే ఎలక్షన్. దీనివల్ల ఏమవుతుందంటే మనం ప్రజాధనాన్ని దుర్వినియోగాన్ని, నేను దుర్వినియోగం అన్ను కానీ ప్రజాధనాన్ని వినియోగం చేసేటువంటి దాన్ని తగ్గించవచ్చు. ఒకేసారి ఎన్నికలకు వెళ్తే వృధా ఖర్చును అరికట్టవచ్చు. రకరకాలుగా అదే అది చూడండి, మరి మీరు తెలంగాణలో చూస్తే అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ 3 ఫేజీల్లో జరిగితే 3,000 కోట్లు ఒక్కొక్కసారి ఖర్చు పెడితే 9,000 కోట్ల రూపాయలు కేవలము ఎన్నికల నిర్వహణ వ్యయంగా తేలింది. ఇలా పెట్టుకుంటూ వెళ్ళడం కంటే 3,000 కోట్ల రూపాయలతో ఒకే ఎలక్షన్స్లో మనం చేసేయచ్చు. దాన్ని ప్రజోపయోగమైన కార్యక్రమాలకు ఖర్చు పెట్టచ్చు. అలాగే ఒకసారి అధికారంలోకి వచ్చిన ఏదైనా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ రావాలి అంటే దేశంలో అన్ని ఎలక్షన్స్తో పాటే జరగాలి. సో స్థిరమైనటువంటి ప్రభుత్వాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
పార్టీ డిఫెక్ట్ ఈ యాంటీ డిఫెక్షన్లా బలంగా దాన్ని అమలు చేసేటువంటి అవకాశం కూడా దక్కుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే భారతదేశంలో అన్ని ఎన్నికలు కలిపి జమిలి ఎన్నికలు అనేటువంటి పేరుతో పిలిచేవి ఖచ్చితంగా అమల్లోకి రావాలని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెబుతూ ఉంది. రైట్, మనం రాష్ట్ర విషయానికి వద్దాం. ముఖ్యంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక తరగతి హోదా అనే అంశంతో ఈ ఎన్నికలకు వచ్చాయి. మొత్తంగా 2014 జరిగినటువంటి ఎన్నికలు ఒక ఎత్తు అయితే 2019 జరిగిన ఎన్నికల్ని చాలా విలక్షణంగా తీసుకోవచ్చు. సో 14 ఎన్నికలు భావోద్వేగాల మధ్య జరిగిన ఎన్నికలు, కానీ ఈసారి 19 ఎన్నికలు మాత్రం కొంత ప్రజలు కూడా ఆలోచించి అక్కడ వాళ్ళకున్నటువంటి స్థానిక అవసరాల మేరకు ఒక విలక్షణమైనటువంటి తీర్పును ఇచ్చారని భావించవచ్చు. లక్ష్మణ్ గారు, ఈ ప్రత్యేక తరగతి హోదా అనేది కేంద్ర ప్రభుత్వం అయితే అది ఒక కాలం చెల్లినటువంటి అంశం అని చెప్పి తీర్మానించేసింది. రీసెంట్గా తిరుపతి విజిట్లో పీయూష్ గోయల్ గారు కూడా అదే మాటని, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా అదే మాటని ప్రస్తావించడం జరిగింది. కానీ ఇప్పటికీ అధికారంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చే వరకు మేము అడుగుతూనే ఉంటాము, సో దానికి మీద ఇంకా మాకు ఆశలు సజీవంగానే ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ రాజకీయ వైరుధ్యాన్ని ఎలా చూడొచ్చు? దీనివల్ల నిజంగానే అటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయా? కేవలం ప్రజల భావోద్వేగాలతో రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి ఒక క్రీడగా దీన్ని చూడాలా? ఎలా దీన్ని మీరు విశ్లేషిస్తారు లక్ష్మణ్ గారు? ఇక్కడ ప్రత్యేక హోదా విషయాన్ని కేవలము ఎన్నికలలో ప్రజలను రెచ్చగొట్టి ఓటు సంపాదించాలి అనేటువంటి ఆలోచనతోనే అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ దాన్ని చాలా జనంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. అదేదో పెద్ద ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు ప్రపంచంగా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తం మునిగిపోతుంది అన్నట్టు మాట్లాడారు. ఇక్కడ ఆ రోజు పరిస్థితులను బట్టి ఎన్నికల ముందు అది నరేంద్ర మోడీ గారు తిరుపతిలో ఏదో చెప్పారు, ఏదో దేవుడు సాక్ష్యం అని మాట్లాడడం అనేది సరే, వాళ్ళకి అవకాశం ఉంది మాట్లాడతారు. కానీ ఇక్కడ ఆయన కూడా అసలు అది స్టడీ చేశాడో లేదో, అంటే అన్ని రాష్ట్రాలకు కూడా గడువు అయిపోతుంది నెక్స్ట్ ఇయర్కు అని ఆయనకి అవగాహన ఉందో లేదో, అది స్టడీ చేశాడో లేదో నాకైతే అనుమానమే, లేకపోతే అలా చెప్పేవాడు కాదు. సరే, ఎన్నికల సమయంలో మేమేదో మాట ఇస్తాము, తర్వాత సాధ్యాసాధ్యాలు చూసుకొని మేము చేయాలి కదా అని ఎవరైనా మాట్లాడతారు. ఇక్కడ ప్రజలను ఇక్కడ ఏమో రాజకీయ పార్టీలు రెచ్చగొట్టి కూర్చోబెట్టాయి. ఇప్పుడు ప్రజలంతా ఏమనుకుంటున్నారు, ఒక నరేంద్ర మోడీ గారు లేకపోతే బీజేపీ వీళ్ళు మనకు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, మనకు అన్యాయం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఎన్నికల్లో. ఈ అభిప్రాయం జనంలో ఇప్పటికీ ఉంది, అది అంత సులభంగా అప్పుడే పోదు. ఇక్కడ పెద్ద పరీక్ష ఇప్పుడు బీజేపీకి కేంద్రంలో, ఇవ్వాలా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ నీకు నీతి ఆయోగ్లో అది ప్రవేశపెడితేనే మెజారిటీ లేదు కాబట్టి, అంటే అన్ని మెజారిటీ రాష్ట్రాలన్నీ బీజేపీ వైపు ఉన్నాయి కాబట్టి ఈ 3-4 రాష్ట్రాలు చేయగలిగింది ఏముండదు అక్కడ. ఇక్కడ కానీ ఇక్కడేమో తెలుగుదేశం ఏదైతే చెప్పిందో అది చెప్పింది, అది ఓడిపోయింది. ప్రత్యేక హోదా విషయంలో నేను వెనకంజ వేయనని ఈయన మాట్లాడి ఈయన ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ బీజేపీ తప్పుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. నువ్వు గట్టిగా మాట్లాడినా, పార్లమెంట్లో మాట్లాడినా, నీతి ఆయోగ మాట్లాడినా ఏమి నడవదు ఇక్కడ. వాళ్ళు అన్ని మంత్రులు వచ్చిన వాళ్ళు ఆంధ్రాకు వచ్చిన చెప్తున్నారు, బయట చెప్తున్నారు, అది అవుట్డేటెడ్ ఇష్యూ, మేము సాధ్యాలు పరిశీలించి చేయలేము అని. కారణాలు ఎన్ని ఉన్నా చేయకపోతే మన యొక్క రాజకీయ భవిష్యత్తు ఏమిటి అని ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ఆలోచిస్తాయి. నేను అనుకుంటున్నా బీజేపీకి అయితే అంత ప్రభావం ఉండదు దాని మీద, వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు కాబట్టి. ఇక్కడ ప్రత్యేక హోదా వలన వచ్చేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, ఆ పేరు మీద ఉన్నటువంటి ప్రయోజనాలు కేంద్రం ఇస్తూ ఉన్నప్పుడు, లేదా ఇవ్వకపోతే ఇవ్వాలని అడగడంలో తప్పు లేదు, ఆ ప్రయోజనాలు పొందాలా, రాష్ట్రం అయితే అభివృద్ధి చెందాలి, దాంట్లో ఎవరికి చట్టం దాటలేదు ఇంకా. కానీ ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు, అది పోవాలి. వాస్తవం ప్రజలకు చెప్పాలి, ఈ ప్రాంతీయ పార్టీలు కూడా ప్రజలకు చెప్పాలి ఇక్కడ ప్రత్యేక హోదా వలన ఇదిగో ఈ బెనిఫిట్స్ రాగలుగుతాయి. ఇప్పుడు ఒక రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాలకి ఇవ్వాల్సి వస్తుంది, 12 రాష్ట్రాలు పైగా ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ పక్కన ఇప్పుడు ఒరిస్సా మొదలుపెట్టింది, ఆల్రెడీ తెలంగాణ అడుగుతున్నారు.
ఇక్కడ ఇవన్నీ తక్కువ సమయంలో. సాయికృష్ణ గారు మీరు చెప్పండి, పార్టీ పరంగా ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్తున్నారు ఇది ఒక నిజంగానే ప్రాక్టికల్గా సాధ్యం కానటువంటి అంశం, కానీ దీన్ని రాజకీయ అవసరాలకు వాడుకోకుండా దీనికి వాస్తవికతను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. కానీ ఇక్కడ ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ అడిగేది సాక్షాత్తు పార్లమెంటులో దేశంలో ఉన్నటువంటి అత్యున్నత సభలలో ప్రధానమంత్రి, పార్టీలు ఎవరైనా కావచ్చు, ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇచ్చినటువంటి హామీని, ప్రధానిగా కాబోతున్నటువంటి వ్యక్తి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు విలువ లేదా? సో వీళ్ళు ఈ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేరా? ఇది ఎందుకంటే మనం ఈరోజు చూసాం 25 స్థానాలకు కాను ఈరోజు 22 స్థానాలు ఏదైతే వైసీపీ మేము గట్టిగా పోరాడతామని చెప్పి చెప్పిందో దానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఈ ప్రజా తీర్పును గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీల మీద ఉందా లేదా? సో స్థూలంగా మీరు ఎలా దీన్ని కంక్లూడ్ చేస్తారు? నేనేం చెప్తానంటే చంద్ర గారు, ఒకటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అనేక అంశాల మీద ఆధారపడి ఉంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలము ప్రత్యేక హోదా మీదనో లేదా ప్రత్యేక తరగతి హోదాకి అనుకూలంగానో అది కావాలని ఆశిస్తూనో ఆకాంక్షిస్తూనో ఇచ్చిన తీర్పుగా భారతీయ జనతా పార్టీ భావించట్లేదు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీరు భావించకపోవచ్చు, కానీ ఆ పార్టీలు ఆ అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకొని వచ్చే ప్రజల దగ్గర ఓట్లు అడిగాయి. అదే చెప్తున్నాను, అనేక అంశాల్లో అది కూడా ఒకటి. అంతేగాని కేవలము ప్రత్యేక తరగతి హోదా కోసమే ప్రజలు ఎంత పెద్ద ఎత్తున తీర్పు ఇవ్వలేదు. రెండవది, భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చినప్పటికీ సభలో ఇచ్చిన హామీలకు విలువ లేదా బయట ఇచ్చిన హామీలకు విలువ లేదా అనేది అని ఆలోచనకు వస్తే, ఆ హామీలన్నిటినీ తూచా తప్పకుండా పాటిస్తూనే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రత్యామ్నాయ పేరుతోటి అదే పనులు మీకు చేసి పెడతామన్నప్పుడు తీసుకోవడానికి మీకున్న అభ్యంతరం ఏంటి అనేది గత ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాం మేము. మీరు ఏదైతే కావాలని అడుగుతున్నారో అదే మేము అంతకన్నా ఎక్కువ నిధులతోటి మేము ఒక ప్యాకేజ్ రూపొందించి ఇచ్చినప్పుడు తీసుకోవడానికి మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? బహుశా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలని ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కు అనేది గడిచిపోయిన అధ్యాయము, అందులో తిరిగి తొవ్వేటువంటి అవకాశం లేదు. ఇప్పటికైనా నిజాలు గ్రహించి దీన్ని మరింత సాగదీసి వచ్చే నిధులను ఆపటం కంటే దాన్ని మీరు ఆహ్వానించినట్టయితే దాదాపుగా 17,500 కోట్ల రూపాయలు ముందు ఆంధ్రప్రదేశ్కి ఇమ్మీడియట్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఫామ్ చేసిన మరుక్షణం 17,500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో ఉంటాయి. కాబట్టి ఇది కాకుండా ఇంకా ఏం కావాలి ఈ రాష్ట్రానికి? ఇంకా ఏం మీరు ఏ రకమైనటువంటి సహాయం కోరుతున్నారు అనేటువంటిది కూడా మీకు ఏం కావాలో అడగడం తప్పు లేదు అంటే, స్పష్టత అనేది రాజకీయ పక్షాల నుంచి ఉండాలి. ప్రజలకు స్పష్టతను ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రతి రాజకీయ పార్టీకి ఒక బాధ్యత ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఆ బాధ్యత తీసుకున్నాం, స్పష్టత ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టే ప్రత్యేక తర ఒక ప్యాకేజీని రూపొందించాము. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇచ్చేటువంటి 17,500 కోట్ల రూపాయలకి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టండి ఇస్తాము, తీసుకోవడంలో ఉన్న అభ్యంతరం ఏంటి? ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెడదాం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాల కోసమే జరిగాయని చెప్పి లక్ష్మణ్ గారు లాంటి పాత్రికేయులు చెబుతున్నారు, మెధావులు చెప్తున్నారు. అంటే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎదగడానికి ఈ ప్రత్యేక హోదా అనేది ఒక అడ్డంకి కాదు అని మీరు భావిస్తున్నారా? ప్రత్యేక తరగతి హోదాకి లేకపోతే ప్రత్యేక తరగతి ప్యాకేజీకి వీటికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి ఏ రకమైన సంబంధం లేదు. గతంలో మేము సంస్థాగతంగా బలంగా లేం కాబట్టి కొన్ని పార్టీలతోటి పొత్తు పెట్టుకొని అనేక పర్యాయ ఎలక్షన్స్కి వెళ్ళాం కాబట్టి మా క్యాడర్ బిల్డింగ్ యాక్టివిటీ కొంచెం స్టాల్ అయింది. ఇప్పుడు మేము వ్యక్తిగతంగా ఒక పార్టీ ఇండివిజువల్గా ఎదిగేటువంటి అవకాశం ఉంది, మేము ఆ ప్రాసెస్లో ఉన్నాం. రాజకీయ శూన్యత ఇక్కడ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో దాన్ని భర్తీ చేయడానికి భారతీయ జనతా పార్టీ ముమ్మరంగా ప్రయత్నం చేస్తుంది. రాబోయే 4 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదా దక్షిణాదిలో కానీ బలమైన ప్రత్యామ్నాయంగా ఒక శక్తిగా ఎదిగేటువంటి అవకాశాన్ని, ఆ పరిస్థితిని మీరు చూస్తారని కూడా తెలియజేస్తారు. రైట్, ఏదేమైనా రాజకీయ పార్టీలు అనేవి రాజకీయ చేయడం అనేది పెద్ద సమస్య కాకపోయినా ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజలకు లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి ఒక సూచన కూడా మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారికి విమర్శ చెప్పాలి, వాస్తవాలని ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా భావోద్వేగాలను కంట్రోల్ చేయగలిగినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇస్తాము ఇవ్వం ఏదైనా సరే క్లారిటీ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఒక ప్రత్యేక తరగతి హోదా అనే కాదు, మిగిలిన అన్ని అంశాల మీద కూడా ప్రజలలో చైతన్యం రావాలి. ప్రజా సంఘ నాయకులు కూడా వాళ్ళకి వాస్తవాన్ని చెప్పే విధంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, సాయికృష్ణ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు. ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. నమస్తే.